హాయ్ అండి, నేను మీ సోని. ఈరోజు గోబీ మంచూరియా కర్రీ చేస్తున్నానండి. చూడండి, దానికి కావలసిన పదార్థాలు టమోటాసు ఇదండి, పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అండి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సాల్ట్ అండి, పసుపు, కారం, ధనియా పౌడర్, 2 ఉల్లిపాయలు. గోబీ మంచూరియా బయట నుంచి తీసుకొచ్చానండి ఇది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, ఒక 4 స్పూన్స్ వరకు. పోపు దినుసులు, కరివేపాకు వేయాలండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. కొంచెం పుదీనా కొత్తిమీర వేయాలండి. ఇలా వేయించుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. నెక్స్ట్ టమోటాస్ వేసానండి, బాగా మెత్తగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు వేయాలండి. నెక్స్ట్ అండి, ఆ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేసాను. 4 టమోటాస్ తీసుకున్నానండి, 1/2 కిలో వరకు గోబీ మంచూరియా తీసుకున్నానండి. గ్రేవీ సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కారం వేయాలి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 2 మంచూరియా వేయాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కొంచెం దగ్గర పడే అంతవరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు, 10 మినిట్స్ అవసరం లేదండి, 6-7 మినిట్స్ వరకు అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి, అంతేనండి. ఇదండి ఫైనల్గా ఇలా ఉంటుందండి కర్రీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి, అంతే అండి. గోబీ మంచూరియా కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.